Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan no kalisina ali Rajya Sabha bertha confirm ayinda. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ నటుడు ఆలీ భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆలీ సీఎంతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో సినిమా అంశాలతో పాటు రాజకీయాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సీఎం జగన్తో భేటీ అయిన సందర్భంగా ఆలీ కూడా హాజరయ్యారు. చిరంజీవి అండ్ టీం భేటీకి ముందే ఆలీ తాడేపల్లి వెళ్లారు. ఆ సమయంలో సినిమా టెక్నీషియన్స్కు చెందిన అంశాన్ని ఆలీ లేవనెత్తగా మరోసారి కలుద్దామని జగన్ సూచించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక్కరే వచ్చి జగన్తో భేటీ అయ్యారు. రాజ్యసభ సీటుపై చర్చించేందుకే ఆలీ సీఎంతో భేటీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆలీకి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. త్వరలో ఏపీ నుంచి ఖాళీ కాబోతోన్న రాజ్యసభ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలో చేరబోతున్నాయి. 4 స్థానాలలో 1 మైనారిటీలకు ఇస్తారని, అది కూడా ఆలీకి ఇస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలీ వారంలో 2వ సీఎంను కలవడం చర్చనీయాంశమవుతోంది. వైసీపీ తరఫు నుంచి భర్తీ కానున్న 4 రాజ్యసభ స్థానాలలో 1 మైనారిటీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైనారిటీ వర్గానికి డిప్యూటీ సీఎం, మండలి డిప్యూటీ చైర్మన్ వంటి కీలక పదవులు ఇచ్చిన సీఎం ఎంపీ పదవి కూడా కట్టబెట్టాలని చూస్తున్నారట. అందులో భాగంగానే ఆలీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వైసీపీకి దూరంగా ఉన్నా ఆలీ మాత్రం జగన్కు జయకొట్టారు. అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా జగన్ సూచనతో విరమించుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ వైసీపీ తరఫున ప్రచారం చేశారు. 2.5 ఆయన పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినట్లు ప్రచారం జరిగినా అదేమీ జరగలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవ్వడం, అందులో 1 మైనారిటీలకు ఇవ్వాలని సీఎం అనుకుంటుండడంతో ఆలీ పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితో పాటు ఓ బీసీ నేతకు సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరో సీటు ఎస్సీలకు, 4వ సీటు మైనారిటీలకు ఇస్తారని టాక్.